అసత్య ప్రచారాలతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని నల్గొండ వరంగల్ ఖమ్మం నియోజకవర్గ ఇండిపెండెంట్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల పీఆర్సీపై పూటకో మాట చెబుతున్నారు అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పట్టభద్రుల హక్కుల కోసం శాసన మండలిలో పోరాడతానంటున్న తీన్మార్ మల్లన్నతో మా వరంగల్ ప్రతినిధి. ఉద్యోగులతో సమానమైన వేతనాలు ఎందుకు వస్తలేవు అని చెప్పి నేను కోర్టులకు వేసేస్తా కదా. నేను వెంటనే ఈ ధృవీకరించినటువంటి పత్రాన్ని తీసుకొని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తా. ఇప్పుడు ఇరుకున్నాడు ఆయన, ఇప్పుడు ఈ మాట చెప్పలేరు. ఎందుకు? ఒకవేళ 132,000 ఉద్యోగాలు భర్తీ చేసిన వాళ్ళు ఏ నోటిఫికేషన్ ద్వారా ఎప్పుడు ఇచ్చిన ఈ 132,000 పేర్లు వివరాలు వీళ్ళ లెక్క నేను సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేయలేను. చీఫ్ సెక్రటరీ దగ్గరికి పోయినా, పోయి చక్కగా ఆయనకి ఇచ్చిన లక్షలు చెప్పాలి. రాజకీయ పార్టీలు కాదు, ప్రభుత్వం చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం ఎవరు మనకు చెప్పారు? ఈఎల్ఐ చూపిస్తావా, దమ్ముందా, చూసుకుందాం, కేయు గేట్ కాలం కూర్చుందాం, మోయు కాలం కూర్చుందాం, వచ్చిపో. ఇది మన హైదరాబాద్ రంగానికి సంబంధించినటువంటిది కాదు. చర్చ చేయకపోయినా జరగాలి. ప్రజా ఏజెంట్లో సాధించింది, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి, ఎంతమందికి 3 ఎకరాల భూములు వచ్చినాయి, వీటిపై ఇంటింటికి వచ్చినాయి, నేను ఏసి వచ్చాడు రాలేదని ఆయన నీ ఇంటికి నీ ఇంటికే నీ ఇంటిలో పడికే వెల్కమ్ అన్న జానారెడ్డి గారు నాగార్జున సాగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తే జరుగుతూ ఉంటుంది. మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు తాజా రాజకీయాలు కూడా చూడండి. కేటీఆర్ సీఎం అవుతాడు అంటే 2 నెలల పాటు మన ఆలోచనలు అన్నింటినీ తన అదుపులో పెట్టుకోగలిగింది కేసీఆర్ రాజు కదా. 2 నెలల పాటు నాని నానబెట్టి నానబెట్టి ఈ చర్చ నానినాక ప్రజల్లోకి పోయిన తర్వాత దాదాపు 2 నెలల పాటు ఈ వ్యవహారం జరిగింది కదా. కేటీఆర్ ముఖ్యమంత్రిని డిప్యూటీ స్పీకర్ కంగ్రాచులేషన్ ప్రయాణం అవుతుందని అర్థమైందో అప్పుడు ప్రజల ఆలోచనను తమ వైపుకు తిప్పుకోవడానికి అప్పటి వరకు